జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ని స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అవుతుంది బాదరామాయణం వచ్చి 25 ఏళ్లు అవుతుంది సార్ సో ఆయన కెరీర్ గురించి ఈ మాట ఎన్టీఆర్ బాలరామాయణం సినిమా తర్వాత విజయవాడలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను సినిమా రంగంలో ఉండాలి అనుకుంటున్నాను సినిమా రంగంలో నా సినిమాలు ఫ్లాప్ అయితే కనీసం లైట్ బాయ్ గా అయినా ఉంటా ఇంత క్లారిటీ తో మాట్లాడాడు నేను లైట్ బాయ్ గా అయినా ఉంటాను తప్ప ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోను సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి నేను ఇండస్ట్రీని వదిలిపోయి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు నేను ఇక్కడే ఉంటాను ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఇక్కడే కొనసాగుతాను అని బలంగా చెప్పాడు ఆ రోజున కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అతనిలో డే బై డే కనిపిస్తూనే వచ్చింది టిల్ డేట్ కాబట్టి తర్వాత ఆయన ఆయనకు పెద్ద హిట్ ఆది వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఆది తర్వాత రాజమౌళి సింహాద్రి సింహాద్రి సినిమా కూడా నిజానికి పవన్స్ శ్రీధర్ అని వేరే డైరెక్టర్ తీసిన సినిమా అది మొదలుపెట్టిన సినిమా ఆ తర్వాత అది బాగా రావటం లేదు అని ఇతనే గుర్తించి నిర్మాతతో మాట్లాడి ఆ సినిమాని ఆపి రాజమౌళిని తీసుకొచ్చాడు తర్వాత కథ మార్చి ఇంతో సింహాద్రి తీశాడు ఆయన అది సెన్సేషనల్ హిట్ అయింది నిజానికి ఆ రోజుల్లో చిరంజీవి లాంటి హీరోని భయపెట్టాడు అతను అంటే అల్లరి రాముడు ఇంద్రా సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కావాలి రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి ఒకే డైరెక్టర్ పైగా బి గోపాల్ గారే దానికి దీనికి కూడా ఒకే రోజు రిలీజ్ అయితే ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యి సినిమా ఫ్లాప్ అయితే ఇంతకాలం తను పోగేసుకున్న ఇమేజ్ ఏమవుతుందని చిరంజీవి గారు అనుమానపడే పరిస్థితి కల్పించాడు అతను కల్పించి ఒక వన్ వీక్ గ్యాప్లో రిలీజ్ చేశారు ఆ సినిమా లక్కీగా అది పెద్దగా నడవలేదు యావరేజ్ అయింది ఇది హిట్ అవ్వటంతో చిరంజీవి గారు ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ భయపడ్డాడు ఆయన కాబట్టి ఆ రేంజ్లో థ్రెట్ ఇచ్చినటువంటి హీరోగా ఎన్టీఆర్ ఆయన చాలా యుద్ధాలు చేశాడు తెర ముందు చేశాడు తెర వెనక చేశాడు ఆయన ప్రధాన యుద్ధం ఎన్టీఆర్ కుటుంబంతో చేశాడు ఆయన వాళ్ళు మొదట్లో ఆయన దగ్గరికి రానివ్వలేదు దూరం పెట్టారు అంటే ఆయన హరికృష్ణ గారికి మొదటి భార్య ఉంది ఆవిడ లక్ష్మి గారు ఆవిడ ఉండగా ఈవిడితో ఎఫ్ఐఆర్ నడిపాడు ఆయన ఎన్టీఆర్ వైఫ్ ఎన్టీఆర్ మదర్తో ఎన్టీఆర్ మదర్తో ఎఫ్ఐఆర్ హరికృష్ణ గారు నడిపి ఆవిడతో వేరే ఇంట్లో కాపురం పెట్టాడు ఆయన ఇది వాళ్ళకి నచ్చలేదు నచ్చలేదు ఎన్టీ రామారావు గారి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఆయన పెళ్లి చేసి దీన్ని ఈ ఎఫ్ఐఆర్ను ఒక ఒక వివాహ బంధంగా గుర్తించాడు ఆయన గుర్తించిన తర్వాత ఆయన ఒకటి రెండు సార్లు ఇతను పిలిపించుకున్నాడు తర్వాత విశ్వామిత్ర సినిమాలో ఇతనితో ఒక క్యారెక్టర్ చేయించాడు బాలభరతుడిగా జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది ఆయనే ఎన్టీఆర్ ఆయన ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కొంత కలుపుకునే ప్రయత్నం జరిగింది కానీ ఆయన చనిపోయిన తర్వాత పూర్తిగా దూరం అయ్యారు వీళ్ళ ఫ్యామిలీకి ఈవెన్ బాలకృష్ణ గారి కూతురి ఎంగేజ్మెంట్కి కూడా వీళ్ళని లోపలికి రానివ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ అతను సఫకేషన్ ఫీల్ అయ్యి బయటకు వచ్చేసాడు ప్రోగ్రామ్ మధ్యలోనే సో తను ఒక పెద్ద సక్సెస్ ఇచ్చి ఆ కుటుంబాన్ని తన వైపుకు తిప్పుకోవాలి అనేది ఒక యుద్ధం చాలా చిన్న వయసులో మొదలుపెట్టాడు అతను రెండోది ఆన్ స్క్రీన్ చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళకి పోటీ ఇవ్వాలి ఈ రెండు యుద్ధాలు ఏకకాలంలో చేశాడు ఆయన ఆ వయసులో రెండు చోట్ల విజయం సాధించాడు ఈ రోజున బాలకృష్ణ గారు ఓపెన్ డయాస్ మీద హరికృష్ణ గారు చనిపోయినా పర్వాలేదు ఎన్టీఆర్కి నేనున్నాను అని మాట్లాడాడు ఆ మధ్య ఇది ఇది ఆయన చేసుకున్న విజయం ఆయన ఆయన తయారు చేసుకున్న విజయం అది జూనియర్ ఎన్టీఆర్ తను యుద్ధం చేసి సంపాదించుకున్న మాట అది అదేం ఊరికనే బాలకృష్ణ గారి నోట్లోంచి రాలేదు కాబట్టి అతను ఇండస్ట్రీలో యుద్ధం చేశాడు రెండో వైపు జీవితంలో యుద్ధం చేశాడు రెండు చోట్ల విజయం సాధించాడు ఇది చాలా అరుదైన సందర్భం చాలామంది జీవితాల్లో కనిపించని విషయం అది కాబట్టి మిగిలిన హీరోలు అందరితో పోలిస్తే ఇతను చాలా వేరుగా ఉంటాడు అతని వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది ఆయన సాధించిన విజయాలు కూడా వేరుగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో జీవితం తెలిసిన హీరో అతను
లైఫ్ గురించి పూర్తిగా అన్ని కోణాలు తెలిసినటువంటి హీరో అతను. అతనేం గోల్డెన్ స్పూన్ తో వచ్చినవాడు కాదు. ఎన్టీఆర్ మనవడు అనే ఒక ట్యాగ్ లైన్ తప్ప ఆయన వెనక ఇంకే శక్తి లేదు. తన యుద్ధం తనే చేసుకున్నాడు. ఒక మొదటి అవకాశం మాత్రమే రామోజీరావు గారు ఇచ్చారు, అది హరికృష్ణ మాట మీద. అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం యుద్ధం తనే చేసుకున్నాడు ఆయన. స్టూడెంట్ నెంబర్ వన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మిగిలిన సినిమాలన్నీ కూడా తన ఆర్గనైజ్ చేసుకున్నవి. రెండోది తనకంటూ ఒక టీముని తయారు చేసుకున్నాడు అతను, ఒక సర్కిల్ని తయారు చేసుకున్నాడు, మిత్రుల్ని తయారు చేసుకున్నాడు. సో ఈ రోజున అతను ఎన్టీఆర్ అంటే కలుపుకుని వెళ్ళాలి అని ఆ కుటుంబం అనుకుంటున్న సందర్భం. ఇక పొలిటికల్ ఏరియాలో కూడా ఆ పార్టీకి అతని నాయకత్వం వహిస్తే బాగుండు అనే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అభిమానుల నుంచి ఆ కోరిక ఉంది. రెండోది లోకేష్ కూడా అన్నాడు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ వస్తాడు అని. కాబట్టి ఇదంతా విజయమే. ఇతను ఒక్క మాట మాట్లాడలేదు మధ్యలో ఎక్కడా కూడా. వాళ్ళు రమ్మంటే వెళ్ళి ప్రచారం చేశాడు, వాళ్ళు వద్దు అనుకుంటే ఆ వైపుకు వెళ్ళలేదు. ఏ రోజున వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. వాళ్ళంతటి వాళ్ళుగానే పిలవాలి అనుకున్నాడు, వాళ్ళు పిలిచేలా చేసుకున్నాడు. ఇది విజయం, ఇది జీవితం. కాబట్టి ఇలాంటి అరుదైన విజయం సాధించిన 25 సంవత్సరాల చరిత్ర ఉంది దీని వెనకాల. ఇది ఒక రకంగా సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్లో అతనికి ఒక సోలో విజయం పడుంటే బాగుండేది, కానీ త్రిబులార్ అనేది సింహాద్రి తర్వాత ఆరేంజ్ హిట్. అది సోలోగా రాలేదు. ఒక మంచి సోలో హిట్తో ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఆయన సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం. డెఫినెట్గా ఉంటుంది అనేది అంచనా అండి ప్రస్తుతానికి. అంటే వాళ్లే పిలుస్తున్నారు. రెండోది అంతకంటే చరిష్మాటిక్ పర్సన్ ఎవరు లేరు అక్కడ. రెండోది ఎన్టీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడగలడు, అది ఆల్రెడీ ప్రూవ్డ్. 2009 ఎన్నికలప్పుడు ఆయన ప్రచారం చేశాడు. కార్ యాక్సిడెంట్ జరిగింది ఆ టైంలో. నిజానికి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చిన వాడు ఎన్టీఆర్. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎలాగైతే కాకీ ప్యాంటు కాకీ షర్టు వేసుకుని ప్రజల్లోకి వెళ్ళాడు, అదే కాస్ట్యూమ్తో ఇతను రోడ్డు మీదకి వచ్చాడు. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు అతనికి. చాలా సీరియస్గా సూటిగా ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టాడు అతను, ఎన్టీ రామారావు గారు లాగానే. చిరంజీవి గారు ఇంకా విమర్శించడానికి మొహమాట పడేవాడు ఆయన. ఎన్టీ రామారావు గారు విజయం సాధించడానికి కారణం ఆయన ఎటువంటి ముందు వెనుకలు లేకుండా నేరుగా విమర్శ పెట్టేవాడు ఆనాటి ప్రభుత్వం మీద. అదే ధోరణి మళ్ళీ ఇతంలో కనిపించింది 2009 ఎన్నికల ప్రచారంలో. కాబట్టి అంత సూటిగా సిస్టమాటిక్గా విమర్శ పెట్టగలిగిన నాయకుడిగా అతను ప్రజల గుండెల్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకొంచెం టైం తీసుకుంటాడు. ఫ్యూచర్లో ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి వీళ్ళ ఫ్యూచర్లో ఉంటే ఆయన పాత్ర ఎలా ఉంటుంది సార్ టీడీపీలో? అంటే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్గానే అనుకోవాల్సి వస్తుంది దాన్ని. ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్కి ప్రస్థానం, తెలుగుదేశం ప్రస్థానం అని అనుకోవాలి. అంతకు మించిన చరిష్మాటిక్ నాయకుడు అయితే అక్కడ లేడు. బాలకృష్ణ గారు కూడా ఆయన షో రన్ చేసే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడు ఆయన వయసు రీత్యా కావచ్చు, ఇతర ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఇతను రన్ చేయగలడు, ఇతని కోసం ఎదురు చూస్తుంది ఆ పార్టీ.